నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి బాలుర హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పత్తికొండ రోడ్లో గల ప్రభుత్వ బాలుర వసతిగృహం నెంబర్ 1 హాస్టల్ నందు మంగళవారం సాయంత్రం విద్యార్థులకు తగిన వంటలు సరిగ్గా వడ్డించలేదని, రుచికరమైన భోజనం లేక విద్యార్థులు పస్తులు ఉంటున్నారని, విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ, గత కొన్ని నెలల నుండి హాస్టల్లో సరైన వంటలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రమేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుత్తి మండలంలోనే ఎస్సీ హాస్టల్లో సందర్శించడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చినట్లయితే విద్యార్థుల సమస్యలు వర్ణాతీతం. ఎందుకంటే ఈ హాస్టల్లో వాటర్ మోటార్ చెడిపోయి వారం అవుతుంది. కనీసం మొగాలు కడుక్కుంటే కూడా వాటర్ లేవు. పక్కన ఇక్కడ బాయ్ ఇంటర్మీడియట్ హాస్టల్లో మొగాలు కడుక్కొచ్చుకుంటున్నారు. అదేవిధంగా నిన్న నైట్ బియ్యం మొత్తం అన్నమంతా బియ్యం పెట్టి పిల్లలందరూ ఉపవాసం అనుకున్నారు. పెద్ద పిల్లలు డబ్బులు ఉండే కొనుక్కొచ్చుకొని చిన్నపిల్లలందరూ ఉపవాసం అనుకున్నారు. అదేవిధంగా ఈరోజు పొద్దున ఇడ్లీ చేశారు. ఇడ్లీ చేసినప్పుడు మిక్సీ ఎడిపోయింది, చట్నీ లేదు, ఉత్తిడ్లు చెప్పి 100 ఇడ్లీలు ఈరోజు మురిక్కాలు పాలు చేశారు విద్యార్థులకి. ఎన్ని అంటే ఇక్కడ ఏమంటే వార్డెన్ గారికి ఎందుకు పడలేదు, నాకు ఎందుకు పడలేదు అంటాడు. అయితే పూర్తిగా ఈరోజు వార్డెన్ కు వర్కర్లు పూర్తి నిర్లక్ష్యం వేరుస్తారు. ఈరోజు వంట చేసేది వర్కర్లు. ఏం సార్ వార్డెన్ సార్ అంటే వర్కర్లతో చేయించుకోవడం చెప్తాడు. పిల్లలు ఎందుకు చేయించుకుంటారు, వార్డెన్ గారు వర్కర్లు చెప్పి చేయాల. అదేవిధంగా పిల్లలకి మేము తాయికి నీళ్ళు అడిగి పిల్లలు కొంతమంది ఇప్పుడు మాకు తాయికి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే మీకు నీళ్లు కావాలా అన్నం కావాలి అంటున్నారు. అంటే తాగితే నీళ్ళని తాగండి, లేదంటే అన్నం తినండి, రెండు మాత్రం బెటర్ అంట. వెంటనే హాస్టల్ విద్యార్థుల సమస్య పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ గా వార్డెన్ గారిని లేదంటే జిల్లా స్థాయి అధికారులను కూడా కోరుతున్నాము. వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాము. ఎక్కువ పని కమలో ఎక్కువ పడుతుంది.